మదన్ లాల్ కామరాజ్ వైరామాజీ ఎమ్మెల్యే రాసలీలలు అంటూ ఒక నిసరు నిన్న కొడుకు నేడు తండ్రి పాడుపని ఆరు పదుల వయసులో వివాహితో సరసాలు కొన్ని నెలలుగా అక్రమ సంబంధం నెరుతున్న బీఆర్ఎస్ నేత ఏఎస్ అదిన అమ్మాయిని చెరిపేసిన తనయుడు యువతల జీవితాలు ఆగాచిస్తున్న అయ్యా కొడుకులు అంటూ ఒక నిసరు రావడం జరిగింది. సో మొత్తానికి అయితే మదన్ లాల్ది ఇది ఒక కథ. యాక్చువల్లీ ఇక టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ కోణంలో ఇది బయటకు రావడం జరిగిందనేది మనకు తెలుస్తున్నది ఇన్ఫర్మేషన్. సో చూద్దాం ఏందో. చూడండి, తెలంగాణలో అధికార పార్టీ నేతలు లీడర్లు వాళ్ళ పిల్లలు అనుచరులు ఆగడాలు అన్నింటినీ కావు. బీఆర్ఎస్ నాయకుల భాగోతాలు ఎక్కువయ్యాయి. ఒక్కొక్కరిగా రాసలు బయటపడుతున్నాయి. తెలంగాణలో కారు గుర్తు పార్టీ చెబితే ఆడవాళ్ళు గజగజ వణుకుతున్నారు. కద్దరు బట్టలు వేసుకున్న మృగాల్లా వాళ్ళని చూస్తున్నారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలు దృష్టి పెట్టకుండా పాడు పనులు చేస్తూ అటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీ పరుగు తీస్తున్నారు. చిన్నారి బిడ్డల కాంచి మొదలు 50 ఏళ్ల మహిళల వరకు ఎవరిని ఎవరికి వాడు అధికార మదం తలెక్కి ఆడవారి జీవితాలు నాశనం చేస్తున్నారు. కారు సారు అండగా ఉండగా మనకెందుకు దండగ అనుకుంటారేమో కానీ వార్డు నెంబర్ సర్పంచ్ ఎంపీపీ జడ్పీ చేయడం ఎమ్మెల్యే మంత్రి ఏ పది ఉన్నా చాలు స్త్రీలపై కన్నేస్తున్నారంటూ ఇది. వివాహితో మదన్ లాల్ ఎవరం గార్ల బయారం చెందిన వివాహితో మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ అక్రమ సంబంధం నడుపుతున్నారు. భర్తతో దూరం ఉంటున్న 32 ఏళ్ల యువతతో 6 పదుల వయసున్న మదన్ లాల్ ఆమెను శారీరకంగా లోబరుచుకున్నారు. కొద్ది రోజులుగా సదరు వివాహితో సంబంధం కొనసాగుతున్న సమాచారం. ఆ అమ్మాయితో ప్రైవేట్ గా ఉన్న ఫోటోలు శనివార తెలంగాణ క్యూ న్యూస్ కు చిక్కాయి. ప్రస్తుతం ఆ పిక్స్ సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారాయి. అయ్యా కొడుకులు కలిసి యువతల జీవితాలు ఆగాచిస్తున్నారు. ఆవు చీలో మేస్తే దూడ గడ్డం ఇస్తుంది అన్నట్టు అంతకు ముందు మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కొడుకు మురుగేందర్ లాల్ పై కూడా రేప్ కేసు నమోదైంది. ప్రేమ పేరుతో యువతిని మోసం చేశారని పలుమార్లు లైంగిక దాడి పాల్పడ్డారని ఆమె కూకట్పల్లి పిఎస్ లో కంప్లైంట్ చేసింది. చదువు రాకముందు కాకరకాయ, చదువు వచ్చాక కీకరకాయ అనే సామెతల అతను సివిల్స్ చదివి ఐఏఎస్ అయినా కూడా అమ్మాయిని తెరబట్టిన దారుణం. అప్పట్లో మాజీ ఎమ్మెల్యే కొడుకు ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా 2014లో వైఎస్ఆర్సీపీ తరఫున వైరాంచ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన మదన్ లాల్ ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. 2018 జరిగిన ఎన్నికల్లో ఓటమికి గురయ్యాడు. కాగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ వైరా నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి బయలుకి దిగినట్టు విశ్వసనీయ సమాచారం. సో మొన్న రాజయ్య, నిన్న దుర్గజనయ్య, నేడు మదన్ లాల్ రహస్య విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇట్లా ఒక 30 మంది ఎమ్మెల్యేల రాసలీలలు అన్ని బయట ఉన్నాయట. ఒక దగ్గర అన్ని బయటకు వస్తాయి. ఎన్నికల సమయంలో అన్ని బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతూ ఉన్నాయి. ఈయనకు టికెట్ రాదిగా. ఈయన వాస్తవంగా వైరా ఈయనకి మదన్ లాల్ కామరాజ్ వైరా మాజీ ఎమ్మెల్యే రాసలీలలు అంటూ ఒక నిసరు నిన్న కొడుకు నేడు తండ్రి పాడుపని ఆరు పదుల వయసులో వివాహితో సరసాలు కొన్ని నెలలుగా అక్రమ సంబంధం నెరుతున్న బీఆర్ఎస్ నేత ఏఎస్ అదిన అమ్మాయిని చెరిపేసిన తనయుడు యువతల జీవితాలు ఆగాచిస్తున్న అయ్యా కొడుకులు అంటూ ఒక నిసరు రావడం జరిగింది. సో మొత్తానికి అయితే మదన్ లాల్ది ఇది ఒక కథ. యాక్చువల్లీ ఈయనకు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ కోణంలో ఇది బయటకు రావడం జరిగిందనేది మనకు తెలుస్తున్నది ఇన్ఫర్మేషన్. సో చూద్దాం ఏందో. చూడండి, తెలంగాణలో అధికార పార్టీ నేతలు లీడర్లు వాళ్ళ పిల్లలు అనుచరులు ఆగడాలు అన్నింటినీ కావు. బీఆర్ఎస్ నాయకుల భాగోతాలు ఎక్కువయ్యాయి. ఒక్కొక్కరిగా రాసలు బయటపడుతున్నాయి. తెలంగాణలో కారు గుర్తు పార్టీ చెబితే ఆడవాళ్ళు గజగజ వణుకుతున్నారు. కద్దరు బట్టలు వేసుకున్న మృగాల్లా వాళ్ళని చూస్తున్నారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలు దృష్టి పెట్టకుండా పాడు పనులు చేస్తూ అటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీ పరుగు తీస్తున్నారు. చిన్నారి బిడ్డల కాంచి మొదలు 50 ఏళ్ల మహిళల వరకు ఎవరికి వాడు అధికార మదం తలెక్కి ఆడవారి జీవితాలు నాశనం చేస్తున్నారు. కారు సారు అండగా ఉండగా మనకెందుకు దండగ అనుకుంటారేమో కానీ వార్డు నెంబర్ సర్పంచ్ ఎంపీపీ జడ్పీ చేయడం ఎమ్మెల్యే మంత్రి ఏ పది ఉన్నా చాలు స్త్రీలపై కన్నేస్తున్నారంటూ ఇది. వివాహితో మదన్ లాల్ ఎవరం గార్ల బయారం చెందిన వివాహితో మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ అక్రమ సంబంధం నడుపుతున్నారు. భర్తతో దూరం ఉంటున్న 32 ఏళ్ల యువతతో 6 పదుల వయసున్న మదన్ లాల్ ఆమెను శారీరకంగా లోబరుచుకున్నారు. కొద్ది రోజులుగా సదరు వివాహితో సంబంధం కొనసాగుతున్న సమాచారం. ఆ అమ్మాయితో ప్రైవేట్ గా ఉన్న ఫోటోలు శనివారం తెలంగాణ క్యూ న్యూస్ కు చిక్కాయి. ప్రస్తుతం ఆ పిక్స్ సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారాయి. అయ్యా కొడుకులు కలిసి యువతల జీవితాలు ఆగాచిస్తున్నారు. ఆవు చీలో మేస్తే దూడ గడ్డం ఇస్తుంది అన్నట్టు అంతకు ముందు మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కొడుకు మురుగేందర్ లాల్ పై కూడా రేప్ కేసు నమోదైంది. ప్రేమ పేరుతో యువతిని మోసం చేశారని పలుమార్లు లైంగిక దాడి పాల్పడ్డారని ఆమె కూకట్పల్లి పిఎస్ లో కంప్లైంట్ చేసింది. చదువు రాకముందు కాకరకాయ, చదువు వచ్చాక కీకరకాయ అనే సామెతల అతను సివిల్స్ చదివి ఐఏఎస్ అయినా కూడా అమ్మాయిని తెరబట్టిన దారుణం. అప్పట్లో మాజీ ఎమ్మెల్యే కొడుకు ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా 2014లో వైఎస్ఆర్సీపీ తరఫున వైరాంచ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన మదన్ లాల్ ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. 2018 జరిగిన ఎన్నికల్లో ఓటమికి గురయ్యాడు. కాగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ వైరా నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి బయలుకి దిగినట్టు విశ్వసనీయ సమాచారం. సో మొన్న రాజయ్య, నిన్న దుర్గజనయ్య, నేడు మదన్ లాల్ రహస్య విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇట్లా ఒక 30 మంది ఎమ్మెల్యేల రాసలీలలు అన్ని బయట ఉన్నాయట. ఒక దగ్గర అన్ని బయటకు వస్తాయి. ఎన్నికల సమయంలో అన్ని బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతూ ఉన్నాయి. ఈయనకు టికెట్ రాదిగా. ఈయన వాస్తవంగా వైరా ఈయనకి ఇద్దామని ప్లాన్ లో ఉన్నారు. కానీ ఈయనకు టికెట్ వచ్చే అవకాశాలు అయితే కనబడతలేదు. వాస్తవంగా మదన్ లాల్ కామరాజ్ వైరా మాజీ ఎమ్మెల్యే రాసలీలలు అంటూ ఒక నిసరు నిన్న కొడుకు నేడు తండ్రి పాడుపని ఆరు పదుల వయసులో వివాహితో సరసాలు
కొన్ని నెలలుగా అక్రమ సంబంధం నెలతున్న బీఆర్ఎస్ నేత ఏఎస్ అదిన అమ్మాయిని చెరిపేసిన తనయుడు యువతల జీవితాలు ఆగాచిస్తున్న అయ్యా కొడుకులు అంటూ ఒక న్యూస్ రావడం జరిగింది. సో మొత్తానికి అయితే మదన్లాల్ది ఇది ఒక కథ. యాక్చువల్లీ ఈయనకు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ కోణంలో ఇది బయటకు రావడం జరిగింది అనేది మనకు తెలుస్తున్నది ఇన్ఫర్మేషన్. సో చూద్దాం ఏందో. ఇక చూడండి, తెలంగాణలో అధికార పార్టీ నేతలు లీడర్లు వాళ్ళ పిల్లలు అనుచరులు ఆగడాలు అన్నింటి కావు. బీఆర్ఎస్ నాయకుల భాగవతాలు ఎక్కువయ్యాయి, ఒక్కొక్కరిగా రాసులు బయటపడుతున్నాయి. తెలంగాణలో కారు గుర్తు పార్టీ చెబితే ఆడవాళ్ళు గజగజ అనుకుతున్నారు. కద్దరు బట్టలు వేసుకున్న మృగాల్లా వాళ్ళని చూస్తున్నారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలు దృష్టి పెట్టకుండా పాడు పనులు చేస్తూ అటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీ పరువు తీస్తున్నారు. చిన్నారి బిడ్డల కాంచి మొదలు 50 ఏళ్ల మహిళల వరకు ఎవరిని ఎవరికి వాడు అధికార మదం తలెక్కి ఆడవారి జీవితాలు నాశనం చేస్తున్నారు. కారు సారు అండగా ఉండగా మనకెందుకు దండగా అనుకుంటారేమో కానీ వార్డు నెంబర్ సర్పంచ్ ఎంపీపీ జడ్పీ చేయడం ఎమ్మెల్యే మంత్రి ఏ పది ఉన్నా చాలు స్త్రీలపై కన్నేస్తున్నారంటూ ఇది వివాహితో మదన్ లాల్ ఎవరం గార్ల బయ్యారకు చెందిన వివాహితో మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ అక్రమ సంబంధం నడుపుతున్నారు. భర్తతో దూరం ఉంటున్న 32 ఏళ్ల యువతతో 6 పదుల వయసున్న మదన్ లాల్ ఆమెను శారీరకంగా లోబరుచుకున్నారు. కొద్ది రోజులుగా సదరు వివాహితో సంబంధం కొనసాగుతున్న సమాచారం. ఆ అమ్మాయితో ప్రైవేట్ గా ఉన్న ఫోటోలు శనివారం తెలంగాణ క్యూ న్యూస్ కు చిక్కాయి. ప్రస్తుతం ఆ పిక్స్ సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారాయి. అయ్యా కొడుకులు కలిసి యువతల జీవితాలు ఆగాచిస్తున్నారు, ఆవు చీలో మెస్తే దూడ గడ్డం ఇస్తుంది అన్నట్టు అంతకు ముందు మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కొడుకు మృగేందర్ లాల్ పై కూడా రేప్ కేసు నమోదైంది. ప్రేమ పేరుతో యువతిని మోసం చేశారని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె కూకట్పల్లి పిఎస్ లో కంప్లైంట్ చేసింది. చదువు రాకముందు కాకరకాయ, చదువు వచ్చాక కీకరకాయ అనే సమేతలా అతను సివిల్స్ అది ఐఏఎస్ అయినా కూడా అమ్మాయిని చెరబట్టిన దారుణం. అప్పట్లో మాజీ ఎమ్మెల్యే కొడుకు ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. ఇలా ఉండగా 2014లో వైఎస్ఆర్సీపీ తరఫున వైరాంచ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన మదన్ లాల్ ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. 2018 జరిగిన ఎన్నికల్లో ఓటమి గురయ్యాడు. కాగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ వైరా నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలోకి దిగినట్టు విశ్వసనీయ సమాచారం. సో మొన్న రాజయ్య, నిన్న దుర్గజనయ్య, నేడు మదన్ లాల్ రహస్య విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇట్లా ఒక 30 మంది ఎమ్మెల్యేల రాసలీలలు అన్ని బయట ఉన్నాయట. ఒక దగ్గర అన్ని బయటకు వస్తాయి ఎన్నికల సమయంలో, అన్ని బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతూ ఉన్నాయి. ఈయనకు టికెట్ రాదిగా, ఈయన వాస్తవంగా వైరా ఈయనకి. మదన్ లాల్ కామరాజ్ వైరా మాజీ ఎమ్మెల్యే రాసలీలలు అంటూ ఒక నిమిషంలో, నిన్న కొడుకు నేడు తండ్రి పాడు పని, 6 పదుల వయసులో వివాహితో సరసాలు, కొన్ని నెలలుగా అక్రమ సంబంధం నెలతున్న బీఆర్ఎస్ నేత ఏఎస్ అదిన అమ్మాయిని చెరిపేసిన తనయుడు యువతల జీవితాలు ఆగాచిస్తున్న అయ్యా కొడుకులు అంటూ ఒక న్యూస్ రావడం జరిగింది. సో మొత్తానికి అయితే మదన్ లాల్ది ఇది ఒక కథ. యాక్చువల్లీ ఈయనకు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ కోణంలో ఇది బయటకు రావడం జరిగింది అనేది మనకు తెలుస్తున్నది ఇన్ఫర్మేషన్. సో చూద్దాం ఏందో. ఇక చూడండి, తెలంగాణలో అధికార పార్టీ నేతలు లీడర్లు వాళ్ళ పిల్లలు అనుచరులు ఆగడాలు అన్నింటి కావు. బీఆర్ఎస్ నాయకుల భాగవతాలు ఎక్కువయ్యాయి, ఒక్కొక్కరిగా రాసులు బయటపడుతున్నాయి. తెలంగాణలో కారు గుర్తు పార్టీ చెబితే ఆడవాళ్ళు గజగజ అనుకుతున్నారు. కద్దరు బట్టలు వేసుకున్న మృగాల్లా వాళ్ళని చూస్తున్నారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలు దృష్టి పెట్టకుండా పాడు పనులు చేస్తూ అటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీ పరువు తీస్తున్నారు. చిన్నారి బిడ్డల కాంచి మొదలు 50 ఏళ్ల మహిళల వరకు ఎవరికి వాడు అధికార మదం తలెక్కి ఆడవారి జీవితాలు నాశనం చేస్తున్నారు. కారు సారు అండగా ఉండగా మనకెందుకు దండగా అనుకుంటారేమో కానీ వార్డు నెంబర్ సర్పంచ్ ఎంపీపీ జడ్పీ చేయడం ఎమ్మెల్యే మంత్రి ఏ పది ఉన్నా చాలు స్త్రీలపై కన్నేస్తున్నారంటూ ఇది వివాహితో మదన్ లాల్ ఎవరం గార్ల బయ్యారకు చెందిన వివాహితో మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ అక్రమ సంబంధం నడుపుతున్నారు. భర్తతో దూరం ఉంటున్న 32 ఏళ్ల యువతతో 6 పదుల వయసున్న మదన్ లాల్